ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమాల పరంపరలో మనల్ని రోజువారీగా ఇబ్బంది పెట్టేటువంటి అనేక రకాల సమస్యలకు, వ్యాధులకు, ఇబ్బందులకు అతి సులభమైన, అతి విలువైన, అతి సమర్థవంతమైన, అమోఘమైన ఆయుర్వేద ఔషధాన్ని, వాటి తయారీని తెలుసుకుంటున్నాం. కిడ్నీ స్టోన్స్, మూత్రాశయంలో రాళ్ళు చాలా పెద్ద సమస్య. సాధారణంగా కాల్షియం వల్ల తయారవుతూ ఉంటాయి, అలాగే యూరిక్ యాసిడ్ వల్ల కూడా తయారవుతూ ఉంటాయి. ఇంకా అనేక సమస్యల వల్ల ఈ రాళ్ళు తయారవుతూ ఉంటాయి. ఒకసారి తయారైన తర్వాత ఇక మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయి, ఆపరేషన్ చేయించినా మళ్ళీ తిరగబెడుతూ ఉంటాయి. ఇలాంటి ఈ మూత్రనాళంలో రాళ్ళను ఎలా తగ్గించుకోవాలి, ఈ మొత్తం వివరాలు తెలుసుకుందాం. నీరుల్లి, ఆనియన్ మీకు తెలిసిందే, దీన్ని పెద్ద ఉల్లిపాయ అని కూడా అంటారు. ఈ నూరుల్లిపాయని ఈ కిడ్నీ స్టోన్స్ని కరిగించుకోవడానికి వాడుకోవచ్చు, అలాగే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ తగ్గించుకోవడానికి వాడుకోవచ్చు. ఈ నూరుల్లిపాయ కషాయాన్ని, దీన్ని పంచదార కలిపి తీసుకోవాలి. ఇలాగ నీరుల్లిపాయ కషాయం, పంచదార, ఈ రెండింటి మిశ్రమాన్ని తాగితే మంట పోతుంది, అలాగే రాళ్ళు క్రమంగా కరిగిపోతాయి, మూత్రం ధారాళంగా వస్తుంది. సరే, మరి ఈ ఉల్లి కషాయాన్ని ఎలా తయారు చేసుకోవాలి అంటే జాగ్రత్తగా వినండి. ఒక 100 గ్రాముల పెద్ద ఉల్లిపాయలు వీటిని తీసుకోండి, చితగ్గొట్టండి. చితగ్గొట్టి 1/2 లీటర్ నీళ్ళ కలపండి, 1/2 లీటర్ వాటర్కి కలిపి బాయిల్ చేయండి, అంటే ఉడకబెట్టండి. ఇదంతా ఉడుకుతుంది కదా ఈ ఉల్లి గుజ్జు. ఉడికిన తర్వాత ఆ నీటిలో 1/4 వంతు తీసుకోండి, తీసుకొని పంచదార కలిపి తాగేయండి. వెంటనే స్పాట్లో ఈ యూరినరీ ఇన్ఫెక్షన్, ముఖ్యంగా యూరినరీ బర్నింగ్ ఇది తగ్గుతుంది, తర్వాత క్రమంగా రాళ్ళు కరిగిపోతాయి. చూసారు ఎంత తేలిగ్గా దీన్ని తయారు చేసుకోవచ్చో. ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే కిడ్నీ స్టోన్స్ కానీ రికరెంట్గా బాధపెడుతున్నప్పుడు ఈ ఔషధాన్ని వాడండి. నీరుల్లిపాయ అంటే పెద్ద ఉల్లిపాయని కషాయంగా తయారు చేసుకొని ఈ కషాయానికి పంచదార కలిపి తాగాలి. దీంతో ఈ బర్నింగ్ సెన్సేషన్ తగ్గుతుంది, పొత్తి కడుపులో నొప్పి, అసౌకర్యం, ఒక నెగడు మండినట్టు ఉండటం ఇలాంటివి తగ్గుతాయి. అలాగే రాళ్ళు కూడా కరిగి ఈ యూరిన్ ఫ్రీగా ధారాళంగా వస్తుంది. ఈ ఆనియన్ తాలూకు ఈ ఎక్స్ట్రాక్టు అంటే దీని నుంచి డికాక్షన్ ఎలా తయారు చేయాలి అంటే చాలా తేలిక. ఒక 100 గ్రామ్స్ అంటే 100 గ్రాములు పెద్ద ఉల్లిపాయలను తీసుకోండి, వీటిని బాగా చితగ్గొట్టండి, 1/2 లీటర్ నీళ్ళకి కలపండి, ఉడకబెట్టండి. తర్వాత ఆ ఉడికిన తర్వాత ఆ దించి స్టవ్ మీద నుంచి ఆ నీళ్లు మాత్రమే తీసుకొని ఆ నీళ్ళ 1/4 వంతు తీసుకోవాలి, పంచదార కలపాలి, తాగేయాలి. దీంతో ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షను, తర్వాత బర్నింగ్ సెన్సేషను, ఆ తర్వాత ఈ ఇదంతా తగ్గి అసౌకర్యం తగ్గి క్రమంగా రాళ్ళు కూడా కరిగి పడిపోతాయి. అయితే ఈ రాళ్ళకి అనేక కారణాలు కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. ఒకసారి యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ తయారవుతూ ఉంటాయి, ఒకసారి కాల్షియం, ఒకసారి స్ట్రూ వైటు, ఇలాగా. కాబట్టి ఇవి రికరెంట్గా బాధిస్తూ ఉంటే మీ తత్వాన్ని బట్టి, మీ నాడిని బట్టి మీకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి ఆయుర్వేద ఔషధాన్ని తగిన అనుపాన సహాపానాలతో నిర్ణీత కాలం పాటు ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే కిడ్నీ స్టోన్స్ కానీ పూర్తిగా తగ్గుతాయి, మళ్ళీ మళ్ళీ రాకుండా ఉంటాయి. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, శాస్త్రీయంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు 100 హేమంతాలు 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.